మా ముఖ్యమంత్రి గారు ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్రప్రస్థానికి అంటే న్యూఢిల్లీకి వచ్చారు. ఎందుకంటే అక్కడ నిన్న న్యాయమూర్తుల సదస్సు చీఫ్ జస్టిస్ గారి నాయకత్వంలో జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారు కొద్ది గంటల క్రితం ఆయన ఇనాగ్రేట్ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు ఏదన్నా ముఖ్యమంత్రి గారు రాలేని పక్షంలో కేసీఆర్ గారి లాగా వారి న్యాయశాఖ మంత్రి, అంటే మనకి న్యాయశాఖ మంత్రి లేరు, మన ముఖ్యమంత్రి గారే మనకు న్యాయశాఖ మంత్రి. సో కాబట్టి మన ముఖ్యమంత్రి కమ్ న్యాయశాఖ మంత్రి గారు అటెండ్ అయ్యారు, సంతోషం. కానీ కోర్టులంటే ఏమాత్రం గౌరవం లేకుండా, కోర్టు తీర్పుల్ని అసలు ఏమాత్రం గౌరవించకుండా, మరి రాజధాని విషయంలో ఒక తీర్పు కావచ్చు, రంగుల విషయంలో తీర్పు కావచ్చు, అలా ఎన్నోసార్లు ఎన్నో చెంపదెబ్బలు సుమారు 180 నుంచి 200 పైచిలకు కేసులు కోర్టులో ఓడిపోయిన మనం 1137 సార్లు కోర్టుకు హాజరవ్వకుండా ఆ బట్టను ఈ బట్టను నొక్కుకుంటూ ఆ ఊరు ఈ ఊరు అదే రోజు తిరుగుతూ వాయిదాలు అడిగి 3 సంవత్సరాలుగా కోర్టుకు కూడా హాజరవ్వని మనం, మరి ఈరోజు ఆ న్యాయమూర్తుల సదస్సులో భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉండాలి, న్యాయమూర్తుల ఎంపిక గురించి ఇవన్నిటి గురించి పార్టిసిపేట్ చేసే అదృష్టం ఆయనకి రావటం డెఫినెట్గా ఆయన వరకు సంతోషించవలసిన విషయం. బట్ అన్ఫార్చునేట్గా కొంచెం న్యాయమూర్తులు కాస్త ఇబ్బంది పడతారేమో అని నాకు అనిపించింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నిన్న ఆ మధుసూదన్ రావు గారు, గతంలో నేను వేసిన బెయిల్ రద్దు పిటిషన్ని కొట్టివేసిన మధుసూదన్ రావు గారు, మరి 3 సంవత్సరాల్లో ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేకపోయినట్టున్నారు. ఇప్పుడు ఇంకా కొత్త జడ్జి గారు బహుశా రేపు ఎల్లుండి వస్తారట. సో రెడ్డి వచ్చి మొదలాట ఈ మూడు సంవత్సరాలు కొన్ని వార న్యాయవాదులు వినిపించిందంతా కూడా మళ్ళీ వినాలి. ఆయన కోర్టుకి వెళ్ళాలా వెళ్ళకూడదా అన్న దాని మీద వెళ్ళాలి, ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే అన్నది ఫండమెంటల్ ప్రిన్సిపల్. బట్ ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని చెప్పడానికి మరి సుమారు 4 నెలల పైగా మరి టైం తీసుకుంటున్నా, అంటే బహుశా న్యాయమూర్తులకి కూడా వర్క్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది, ఇంకా చాలా జడ్జి పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి. సో ఆ వర్క్ ప్రెషర్ వలన ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ గురించి ఆలోచించడానికి కూడా మరి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారేమో, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే మరి ఇక్కడ ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి కొంతమంది బెయిల్ అడిగితే మరి సిబిఐ కాదు అంటే మరి జడ్జి గారు కూడా పోస్ట్ బిఫోర్ సమ్మదర్ బెంచ్ అని ఆయన దగ్గరికి వచ్చిన కేసులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఒకదానికి కూడా సంబంధం లేదు, బట్ ఏంటో మరి అలా కొందరికి కలిసి రావటం గమ్మత్తుగా అనిపిస్తుంది. బట్ ఇవన్నీ అదృశ్యకాలే. సో కాబట్టి ఇదంతా ఈ అదృశ్యకమని మనం అనుకుందాం. బట్ కొంచెం పాపం ఆ న్యాయమూర్తులకి కాస్త ఇబ్బంది కలిగే అంశంగా ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఇంకా ముద్దాయే, ఆయన నిందితుడు కాదు, నేరాలు ఆపాదించబడ్డాయి. బట్ ఫాస్ట్గా అంటే 11 సంవత్సరాలు కనీసం ట్రయల్ కూడా మొదలవ్వలేదు, బట్ ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే డెఫినెట్గా ఇంకొక 5-6 సంవత్సరాలు పట్టొచ్చు. చూద్దాం ఎవరి అదృష్టం వాళ్ళది, మంచిదే. నేనంటే మరి తొందరగా ఆయన క్రిస్టల్ క్లియర్గా బయటికి రావాలన్న ఉద్దేశంలో మరి నేను అలా చెప్పడం జరిగింది. బట్ వాట్ టు డూ, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో లెట్ అస్ వెయిట్.